సెట్టి జ్యువెలర్స్ ఇంటర్నేషనల్ క్వాలిటీ గోల్డ్ అండ్ డైమండ్స్ మెయిన్ రోడ్ జంగారెడ్డి గూడెం. నమస్కారం, సెటి న్యూస్ కు స్వాగతం. నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పిపిఎల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం రామచంద్రపురంలోని ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ. ఈ నెల 31వ తేదీ ఆదివారం ఆలపాటి గంగా భవానీ కళ్యాణ మండపంలో కనువిందు చేయనున్న జబర్దస్త్ మెగా ఈవెంట్. దమ్ము చక్రాలతో కొత్తగా నిర్మించిన రోడ్లు అస్తవ్యస్తం, సామాజిక బాధ్యతపై సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వేంచేసున్న స్వయంభూ శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయం నందు మంగళవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనిలో భాగంగా ఆలయ ప్రధాన అర్చకులు వేదాంతం వెంకటాచార్యులు మరియు అర్చకుల ఆధ్వర్యంలో స్వామివారికి అత్యంత ప్రీతికరమైన తమలపాకుల అష్టోత్తర పూజలు నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుంచే కాక సుదూర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి దర్శనానికి విచ్చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కు పొడులను తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన భక్తులకు స్వామివారి నిత్య అన్నదాన సత్రం ముందు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే మంగళవారం ఒక్కరోజు ఆలయానికి 95,750 రూపాయల ఆదాయం లభించిందని ఈవో పెనుమచ్చ విశ్వనాథరాజు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చైర్మన్ ఇందుకూరి రంగరాజు ఆధ్వర్యంలో ఈవో ఆలయ సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎంతో కాలంగా రేషన్ డీలర్లు చేస్తున్న పోరాటం ఫలించింది. ఈ రోజు రాష్ట్ర కేబినెట్ సమావేశాల్లో డీలర్లకు 1 క్వింటాల్కి 70 రూపాయల కమిషన్ అందించేందుకు గాను మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం డీలర్ల అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీతకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోషల్ అసిస్టెంట్ గా పనిచేస్తూ దివంగతులైన తాళాపుత్తుల శ్రీనివాసాచారి సంవత్సరికం సందర్బంగా వారి సతీమణి దేవి 15,000 రూపాయల విలువ చేసే డ్యూయల్ డెస్క్ ను పాఠశాలకు విరాళంగా అందజేసినట్లు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసాచారితో తమ పాఠశాలకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం ఆలపాటి కళ్యాణ మండపంలో ఈ నెల 31వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి శ్రీ సత్య ఈవెంట్స్ వారి జబర్దస్త్ మెగా షో పట్టణ ప్రజలకు కనువిందు చేయనుంది. ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ ఫేమ్ చమక్ చంద్ర, భాస్కర్, ఆది, అపారం తదితరులు కామెడీ స్కిట్స్ తో ప్రేక్షకులను అలరించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అంతేకాక వీటితో పాటు డీజే డ్యాన్స్ షో, మిమిక్రీ, మెజిషియన్ షో వంటి స్పెషల్ అట్రాక్షన్స్ కూడా ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. ఇప్పటికే ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తుందని, టికెట్ల కోసం 9652189096 నెంబర్ను సంప్రదించాలని నిర్వాహకులు కోరారు. హాయ్ ఫ్రెండ్స్, ఈ నెల 31 ఆదివారం నేను జంగారెడ్డిగూడెంకి వస్తున్నాను. ఆ రోజు మీ అందరికి నవ్వుల పండుగ, డోంట్ మిస్ ఇట్. బుల్లెట్ భాస్కర్, ఈ నెల 31 మీ జంగారెడ్డిగూడెం వస్తున్నాం. మిమ్మల్ని అందరినీ తప్పకుండా ఎంటర్టైన్ చేస్తాం. నేను కూడా వస్తున్నాను, మీరు వేచి ఉండండి, మీ అందరిని ఎంటర్టైన్మెంట్ చేస్తాను. ఫుల్ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్, కామెడీ. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం ఎంపీపీ పాఠశాలకు దాత భోగరాజు శ్రీనివాసరావు 10,000 రూపాయల విరాళాన్ని అందజేసినట్లు ఆ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పంగాల శ్రీనివాసరావు తెలియజేశారు. విద్యార్థులకు వైట్ యూనిఫామ్ నిమిత్తం ఈ విరాళాన్ని అందజేసినట్లు భోగరాజు శ్రీనివాస్ తెలిపారు. విరాళాన్ని అందజేసిన శ్రీనివాస్ కు పాఠశాల ఉపాధ్యాయులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా హెచ్ఎం పంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ, దాతల సహకారం తోడైతే ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి మరింత అభివృద్ధి పథంలో పయనించడానికి అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎం పోతరాజు, సిహెచ్ నాగ వెంకటలక్ష్మి, సిఆర్పిఎల్వి రామకృష్ణ, మాజీ ఏఎంసీ సభ్యులు పాల్గొన్నారు. ఇప్పటికి చిన్న బ్రేక్ తీసుకున్నాం, చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. ఆల్ రౌండ్ మెగా ఈవెంట్ ఈ నెల 31న ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి మన జంగారెడ్డిగూడెంలో జబర్దస్త్ మెగా ఈవెంట్. ఈ ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ జబర్దస్త్ ఫేమ్ చమక్ చంద్ర, అప్పారావు, రేసింగ్ రాజు, హైపర్ ఆది వాళ్ల అద్భుతమైన నటనతో, అలాగే పవన్ లేడీ గెటప్ తో అందరినీ ఆకట్టుకున్న వినోద్, వీళ్లందర్నీ ఒకే వేదికపై మన జంగారెడ్డిగూడెంలో చూసే అద్భుత అవకాశం. వీటితో పాటు డీజే డాన్స్ షో,
మిమిక్రీ, మ్యాజిక్ షోలతో కనుల పండుగగా సాగే ఈ వేడుకను మీరు తిలకించాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? టికెట్స్ కొరకు వెంటనే సంప్రదించవలసిన చిరునామా: యువ ఫ్యాషన్స్, భాస్కర్ ట్రావెల్స్, దేవి అక్షయ కలెక్షన్స్, సిటీ ఫ్యాషన్, జే ట్రెండ్. మొబైల్ ద్వారా టికెట్స్ ని బుక్ చేసుకోవాలనుకునే వారు వెంటనే కాల్ చేయండి 9948655308. వేదిక: ఆలపాటి గంగా భవానీ కళ్యాణ మండపం, అసారావుపేట్ రోడ్, జంగారెడ్డిగూడెం. వివాహాది శుభకార్యాలకు సంప్రదించండి శ్రీ సత్య ఈవెంట్స్ అండ్ యాడ్స్. ఈవెంట్ మేనేజర్ కె రాయుడు. కాంటాక్ట్ 9652189096. సాంప్రదాయం ఒక్కటే, ఆభరణం ఒక్కటే, సొగసైన ఆభరణాలు, సొంపైన డిజైన్లు. మా సొంత వర్క్ షాప్ లో, మా పర్యవేక్షణలో సొంత పని వారిచే నాణ్యమైన అధునాతన సాంప్రదాయ ఆభరణాలు 916 కేడిఎం హాల్మార్క్ నగలు రెడీగా మరియు ఆర్డర్ పై అమ్మబడును. టెంపుల్ జ్యువెలరీ, అన్కట్ జ్యువెలరీ, నక్షత్ర వర్క్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, కెంపులు, పచ్చలు, నవరత్న ఉంగరాలు, డైమండ్ ముక్కు పుడకలు, స్పెషల్ వెడ్డింగ్ జ్యువెలరీ. ఇలా ముక్కు పుడక నుండి బట్టణం వరకు అన్ని ఒకే చోట హై క్వాలిటీ వెండి వస్తువులు లభించును. డైమండ్ నగలు రెడీగాను మరియు ఆర్డర్ పై లభించును. మా క్వాలిటీ, వర్క్ ఫినిషింగ్ మరియు వర్క్ స్టైల్ చూడండి, అప్పుడు కొనుగోలు చేయండి. సెట్టి జ్యువెలర్స్ వారి బంగారు ఆభరణాలతో మంగళప్రదమైన వివాహ వేడుకలు జరుపుకుని చిరకాలం చిరునవ్వులు చిందించండి. స్వర్ణలోకానికి స్వాగతం. సెట్టి జ్యువెలర్స్, ఇంటర్నేషనల్ క్వాలిటీ గోల్డ్ అండ్ డైమండ్స్, మెయిన్ రోడ్, జంగారెడ్డిగూడెం. ఆల్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ యాక్సెప్టెడ్. జంగారెడ్డిగూడెం బీపీఎన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రామచంద్రపురంలోని ఎంపీపీ పాఠశాల ముందు విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. దీనిలో భాగంగా పాఠశాలలోని 1వ తరగతి నుండి 5వ తరగతి చదివే విద్యార్థులకు పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి అవార్డు కౌన్సిలర్ బొబ్బర రాజ్పాల్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ, బీపీఎన్ ఫౌండేషన్ చదువుకు ఇస్తున్న ప్రాధాన్యతను తెలుసుకుని పిల్లలందరూ బాగా చదివి తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. చదువుతో పాటు అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండాలన్నారు. ఈ సందర్భంగా బీపీఎన్ ఫౌండేషన్ చైర్మన్ బీపీఎన్ చంద్రరావు మాట్లాడుతూ, విద్యార్థులందరూ మంచి విద్యను అభ్యసిస్తే దేశం అభివృద్ధి పథంలో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బీపీఎన్ చంద్రరావు సేవలను పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పరిమి సత్తిపండు, కొండ్రెడ్డి కిషోర్, కోర రఘు, షేక్ సాయిబాబ్జీ, వరిగుడి ధర్మయ్య, షేక్ సాయిబాబా, ఫౌండేషన్ సెక్రటరీ పి పుల్లే గౌడ్, గురునాథ్, గిరిబాబ్ గౌడ్, అనిల్, కొండ్రెడ్డి కిషోర్, వేముల ఉమాదేవి, ఆ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు పి రాజసునీత, ఉపాధ్యాయులు డి అంజనీ కుమార్, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. పడమట బుల్లే గారు, మంగమ్మ గారు దంపతుల పేరు మీద వారి కుమారుడు పిపిఎన్ చంద్ర గారు పిపిఎన్ ఫౌండేషన్ స్థాపించి సేవా కార్యక్రమంలో ముందు ఉంటానని చెప్పేసి ప్రకటించడమే కాకుండా ప్రాక్టికల్గా కూడా ఈరోజు 9వ వార్డు రామచంద్రపురం ఎంపీపీ స్కూల్లో ఎవరైతే 1వ నుంచి 5వ వరకు విద్యార్థులు ఉన్నారో వారికి క్లాస్తు, బుక్స్ పంపిణీ చేస్తూ విద్యార్థుల పట్ల వారు చూపిస్తున్నటువంటి, వారి ట్రస్ట్ ద్వారా చూపిస్తున్నటువంటి ఈ సేవా కార్యక్రమాలకి చంద్రరావు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. చంద్రరావు గారు కూడా చిన్నప్పటి నుంచి మాకు తెలిసినటువంటి చిన్న వ్యక్తే, కానీ ఈరోజు ఆయన సంపద పెరిగే కొద్దీ సేవా కార్యక్రమాల్లో కూడా పాలు పొందుతూ వారి తల్లిదండ్రుల యొక్క పేరు శిరస్థాయిగా ఉండాలని ట్రస్ట్ స్థాపించి ఈ ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టి మరి ప్రజలకు సేవ చేస్తానని వచ్చినందుకు వారిని, వారి కుటుంబాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ జంగారెడ్డి మున్సిపాలిటీ పరిసర ప్రాంతాల్లో పడమట బుల్లే గారు, మంగమ్మ గారి యొక్క దంపతుల యొక్క పేరు శిరస్థాయిగా ఉండేటట్లుగా వారు కుమారు నిలబెడతారని, నిలబెట్టుకుంటారని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే ఆ ప్రాంతానికి రోడ్డు మార్గం తప్పనిసరి. పెరిగిన ఆధునిక విజ్ఞానం పుణ్యమని, రవాణా సౌకర్యాలకు వేగంగా ప్రయాణించడానికి విశాలంగా రోడ్లు తక్కువ సమయంలోనే ఏర్పాటు చేసుకోగలుగుతున్నాం. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాలను పట్టణాలకు కలిపే రోడ్లు చాలా రోజులకు కానీ రిపేర్లకు, కొత్త రోడ్ల నిర్మాణానికి నోచుకోవట్లేదు. కొత్త రోడ్ల నిర్మాణానికి చాలా ఏళ్లే పడుతుంది. అయితే ఎన్నో ఉద్యమాల తర్వాత ఎంతో మంది ప్రయాణికుల అవస్థలు, ఇబ్బందులు, ప్రయాసలు అధిగమించి ఈ మధ్య కాలంలో కొత్తగా నిర్మించిన రోడ్లు 3 దాళ్ల ముచ్చటగానే తయారవుతున్నాయి. పెరిగిన అవినీతి, నాణ్యతా లోపాలతో అంతంత మాత్రంగా నిర్మాణమైన ఈ కొత్త రోడ్లు మనిషి స్వార్థానికి బలవుతున్నాయి. ముఖ్యంగా పల్లెటూళ్లలో ఈ ఊట్పుల సీజన్లో ట్రాక్టర్లకు దమ్ము చక్రాలు బిగిస్తారు. ఈ దమ్ము చక్రాలు నేలను నరికి భూమిని నుజ్జు చేయడానికి ఉపయోగపడతాయి. అయితే రైతుల పొలాలకు ఉపయోగపడే ఈ విధానం రోడ్ల పాలిట శాపంగా మారింది. ఈ దమ్ము చక్రాలతో రోడ్లపై ట్రాక్టర్లు పరుగులు తీస్తుంటే కొత్త రోడ్లు చెత్త రోడ్లుగా మారుతున్నాయి.
వీటికి బండి చక్రాలకు బిగించే పట్టాల వంటి వాటిని తక్కువ ఖర్చుతోనే రైతులు బిగించుకుంటే ఈ పరిస్థితి ఉండదు. కానీ ఎవరు ఈ విషయంలో పట్టించుకోరు. ఎన్ని ఇబ్బందులు, కష్టాలు, ప్రయాసల తర్వాత ఈ రోడ్డును నిర్మించారనే విషయమే మర్చిపోతారు. మళ్ళీ రోడ్డు పాడిన తర్వాత ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ నిందించే వాళ్ళలో వీరే ముందుంటారు. ఇటువంటి దమ్ము చక్రాలతో రోడ్లపై తిరగకూడదని నిబంధనలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఎవరైనా కంప్లైంట్ చేస్తే ట్రాక్టర్లను సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. ప్రతి ట్రాక్టర్కు విధిగా చట్టాలు బిగించుకోవాలని తెలియజేస్తున్నారు. ఇటువంటి వారిని నిలువరించాల్సిన బాధ్యత పౌరులుగా మన మీద ఉంది. రోడ్డు పాడైన వెంటనే ఉద్యమాలు నడిపే నాయకులు ఈ విషయంలో ప్రజలను ఎందుకు చైతన్యపరచరో అర్థం కాదు. సామాజిక చైతన్యమే ఉద్యమం. మనిషి హితానికి పనికి వచ్చే అంశంపై మనుషులను మార్చాలి. బాధ్యతను గుర్తింపు చేయాలి. అధిక్రమిస్తే శిక్ష పడేటి చేయాలి. ఈ విషయంలో స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు, పౌరులు ముందుండాలి. అదే చైతన్యం అంటే. ఓ అడుగు అటువైపు వెళ్దాం, మంచి సమాజాన్ని నిర్మిద్దాం. జంగారెడ్డిగూడెం బులియన్ మార్కెట్ నందు బులియన్ మరియు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం బంగారం, వెండి ధరలు మంగళవారం ఈ విధంగా ఉన్నాయి. జంగారెడ్డిగూడెం పట్టణంలో 8 గ్రాముల ఆర్నమెంట్ బంగారం ధర 23,025 రూపాయలు, 10 గ్రాముల వెండి ధర 485 రూపాయలుగానూ ఉంది. జంగారెడ్డిగూడెం హెచ్పి గ్యాస్ కంపెనీ ప్రతినిధులు తెలియజేసిన సమాచారం ప్రకారం ఈ నెల 27వ తేదీ బుధవారం గ్యాస్ సరఫరా అయ్యే గ్రామాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. Route 1లో తాడువాయి, వేగవరం, చిన్నవారిగూడెం, అప్పలాజుగూడెం. Route 2 నందు మర్లగూడెం నుండి దొరమావుడి వెళ్లే మార్గం మధ్యలోని గ్రామాలు. Route 3లో జొన్నవారిగూడెం, గొల్లగూడెం, మంగిశెట్టిగూడెం, స్వర్ణవారిగూడెం, ములగలంపల్లి గ్రామాలకు గ్యాస్ సరఫరా అవుతుందని ప్రతినిధులు తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. పిపిఎల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం రామచంద్రపురంలోని ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ. ఈ నెల 31వ తేదీ ఆదివారం ఆలపాటి గంగా భవానీ కళ్యాణ మండపంలో కనువిందు చేయనున్న జబర్దస్త్ మెగా ఈవెంట్. దమ్ము చక్రాలతో కొత్తగా నిర్మించిన రోడ్లు అస్తవ్యస్తం, సామాజిక బాధ్యతపై సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.